అందరికీ నమస్కారం। మన ఛానల్కి స్వాగతం। మనకి ఈ నెల 26వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది। ఈ చంద్రగ్రహణం పట్టు విడుపు కాలం ఎప్పుడు, అదే విధంగా ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా, అయితే కనిపిస్తే ఏ ఏ రాష్ట్రాలలో ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది, గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగర్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి। ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే నేను ఏది చెప్పినా మీకు క్లియర్గా అర్థమవుతుంది। ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మే 26వ తేదీ బుధవారం వైశాఖ శుక్ల పౌర్ణమి కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది। ఈ నెల 26వ తేదీన బుధవారం చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు। అయితే సాధారణ రోజుల కన్నా ఈ రోజున చంద్రుడు పెద్దగా ఆరెంజ్లో రెడిష్ కలర్లో కనిపిస్తాడు, అందుకని దీనిని మనం రెడ్ మూన్ అని సూపర్ మూన్ అని అంటాము। మనకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సమయం వచ్చేసి మధ్యాహ్నం 2 గంటలకు మొదలై రాత్రి 6:45 ముగుస్తుంది। భారతీయులకు 17 నిమిషాలు మాత్రమే స్వల్పంగా కనిపిస్తుంది। ఈ గ్రహణం మన ఇండియాలో పాక్షికంగా కనిపిస్తుంది। ఇండియాలో ఈశాన్య రాష్ట్రాలు అయిన మిజోరాం, త్రిపుర, మణిపూర్, అస్సాం, మేఘాలయ వీటితో పాటు పశ్చిమ బెంగాల్, కోల్కత్తా ఈ ప్రాంతాలలో గ్రహణం అనేది కనిపిస్తుంది। అలాగే ఈ గ్రహణం తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అమెరికా దేశాలలో కూడా కనిపిస్తుంది। అయితే ఈ చంద్రగ్రహణం మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలు అయిన కొన్ని రాష్ట్రాలలోనే పాక్షికంగా కనిపిస్తుంది। మనకి చంద్రగ్రహణం మన తెలుగు రాష్ట్రాలలో లేదు కాబట్టి గ్రహణ నియమాలు ఏమీ పాటించిన అవసరం లేదు। అయితే మనకి గ్రహణం ఉన్న ప్రాంతాలలో అయితే గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలి। అయితే మనకి భారతదేశంలో పాక్షికంగా కనిపించే ప్రదేశాలలో 7 నుంచి 8 వరకు గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది। ఎందుకంటే ఆ టైంలో మనకి రేడియేషన్స్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకన్నా మంచిది అని మనం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది। ఈ టైంలో గర్భిణీ స్త్రీలు బయటికి రాకపోవడమే మంచిది అని పండితులు చెబుతున్నారు। మన తెలుగు రాష్ట్రాలలో గ్రహణం కనిపించదు కాబట్టి మనమేమీ గ్రహణ నియమాలు పాటించనవసరం లేదు। అయితే గర్భిణీ స్త్రీలు ఎందుకన్నా మంచిదని కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది। ఈ వీడియోలో చంద్రగ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుందో తెలుసుకున్నారు కదా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।